నర్సరాపేటలో మీ దగ్గరికి వెళ్ళేసి మీ సమస్యలు వినాలని, ఎందుకంటే ప్రభుత్వం ఎట్లాగో మీ సమస్యలు విందో వింటుందా? ఇవాళ ఎన్ని రోజులైంది? 14 రోజులైంది. 14 రోజుల నుంచి మీరు రోడ్డు మీద కూర్చొని ఏమడుగుతున్నారు? పనికి తగినటువంటి జీతం ఇవ్వండి, అదేవిధంగా పరిపాలన చేయండి. అంతే జరిగింది, అంతేనా? లేకుంటే ఈ లోకల్ ఎమ్మెల్యే మన గోపిరెడ్డి గారు సంపాదించిన సంపదల మీద వాటాడిగారా? గోపిరెడ్డి వేసే వెంచర్లను వాటాడుగుతున్నారా? లేక కల్తీ బియ్యం అమ్ముతున్నాడు దాంట్లో వాటాడుగుతున్నారా? లేక ఇసుక అమ్ముతున్నాడు ఇసుకలో మీద వాటాడుగుతున్నారా? లేదు కదా. వాటన్నిటిని 2019కి ముందు ఏమన్నాడంటే, ఎమ్మెల్యే నేను ఎన్నికల్లో పోటీ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నా హాస్పిటల్ తాకట పెట్టి ఎన్నికల్లో నిలబడుతున్నాను అన్నాడు. ఇప్పుడు నరసరావుపేటలో ఏ బిల్డింగ్ అమ్ముతారా కొందామని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, పేదవాళ్ళు మాత్రం పిల్లలు గారి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళని మిమ్మల్ని ఈ రోడ్డు మీద ఉంచటం అనేది అటు జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు, ఇటు గోపిరెడ్డికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేకి ఏమైనా కొమ్ములు వచ్చాయా? పైగా మీరు ఇక్కడ మీ న్యాయమైన కోరికల కోసం 14 రోజుల నుంచి మీరు పనిచే ఇక్కడ మీరు నిరసన తెలియజేస్తుంటే మీ మీదకి గుండాలను పంపించేసి ఇక్కడ టెంట్ ఎత్తేసాడు. ఎత్తేపించాడా గోపిరెడ్డి? నీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను గోపిరెడ్డిని. నువ్వు శాసనసభ్యుడు అయితే ఉండొచ్చు, కానీ పేదవాళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క టెంట్ను తీసేసి పోలీసుల చేత కూడా కొట్టించేసి అదేవిధంగా వేరే వాళ్ళని మీరు చేసే పనులపై పెడితే వాళ్ళు నిలదీశారు. తప్పేంటాయా? తప్పది తప్ప. 3 నెలలే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, గోపిరెడ్డి పని అయిపోయింది. ప్రజలకి ఎవరైతే అండగా ఉంటారో, ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారో వారిని రేపు అధికారంలోకి వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూడా నీలకర 53 రోజులు జైల్లో పెట్టాడు, అయినా సరే ప్రపంచం అంతా కూడా కదిలొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి, ఎందుకంటే మీలాంటి పిల్లలు మీ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తే ఆయన ఎలాంటి రూపాయి కూడా అవినీతి చేయకపోతే ఆయన 3,800 కోట్లు అవినీతి చేసిన చెప్పి కేసు పెట్టాడు. 3,800 కోట్లు కాదు కదా, లాస్ట్కి 27 కోట్లు అన్నాడు. లాస్ట్కి 1 రూపాయి కూడా తేల్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదమ్మా? ఉందా? ఉందా? 27 రాష్ట్రాల్లో రాజధాని రాయని రాష్ట్రం ఏదా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏం సిగ్గుగా లేదా? సిగ్గుగా లేదా? ఎమ్మెల్యేలకి ఎంపీలకి సిగ్గుగా లేదా? వేరే రాష్ట్రాలంటే రాజధానులు ఉన్నాయి. మీ పిల్లలు రేపు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, అదేవిధంగా మీకు జీతాలు సక్రమంగా ఇవ్వాలంటే ఆదాయం కూడా ఉండాలి. ఆదాయం లేకుండా అప్పులు తీసుకొచ్చేసి మీ మున్సిపల్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వారం చూడండి, మిమ్మల్ని రోడ్డు మీద పడేశాడు, అంగన్వాడీల్ని రోడ్డు మీద పడేశాడు, అదేవిధంగా ఉద్యోగంతో కూడా మీరు పనిచేస్తే 1వ తారీఖున గత ప్రభుత్వంలో జీతాలు వచ్చాయా లేదా? వచ్చాయా లేదా? ఈ ప్రభుత్వంలో జీతాలు వస్తున్నాయా మీకు సరైన టైంలో? మీరు ఇంటి అద్దె కట్టుకోవాలా? అదేవిధంగా పిల్లలకు ఫీజు కట్టాలి. మీకు అనేక రకాలైన ఖర్చులు ఉంటాయి, పెరిగిన రేట్లు పెరిగిపోయాయి, కానీ మీ జీతం మాత్రం పెరగలేదు. సబ్బుల రేటు పెరిగాయి, ఆయిల్ రేటు పెరిగింది, అదేవిధంగా ఇంటెత్తులు పెరిగాయి, కానీ మీ జీతాలు మాత్రం పెరగలేదు. మీ న్యాయమైన కోరికలు మీరు అడుగుతుంటే 14 రోజుల నుంచి ఇక్కడనే రోడ్డు మీద కూర్చుంటే ఏమయ్యా గోపిరెడ్డి కనపట్టలేదా? నీకు వినపట్టలేదా? డబ్బు మదంతో ఈ యొక్క నరసరావుపేటను పూర్తిగా అధ్వానంగా తయారు చేసి వీళ్ళ మీద కేసులు
Kita